హాయ్ అండి, అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్ అభినందించారు ఆయన కెమెరాతో. సో ఆయనే భువం గౌడ గాను చిత్రం ద్వారా తెలుగు చలనచిత్ర సినిమాలోకి తన కూడా అడుగుపెట్టాడు. కేజీఎఫ్ హీరో యశ్ ని వేదిక మీద రాజంతగా స్వాగతం పలుకుతున్నాను. ఈ తిరుపతి, వైజాగ్, విజయవాడలో విజయయాత్ర సాగింది. ఇప్పుడు హైదరాబాద్ లో ఈ సక్సెస్ మీట్ మనం జరుపుకుంటున్నాం. అంటే కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ కాదు, కర్ణాటకస్ గోల్డెన్ ఫిల్మ్ని నిజంగా 2018కి బ్రహ్మాండమైన ముగింపు పలికింది. ఈ సినిమా చాలా సర్ప్రైజింగ్గా ఒక పాన్ ఇండియన్ సినిమాగా ఈ సినిమా రూపుదిద్దుకుంది. ఆల్ క్రెడిట్ గోస్ టు ద గ్రేట్ మేకింగ్, ప్రశాంత్ నీల్స్ డైరెక్షన్ అండ్ ది రాకింగ్ స్టార్ యష్, శ్రీనిధి, భువన్ గారు, రవి బస్టూర్, ఎవ్రీ టెక్నీషియన్ ఒక టీంలాగా పనిచేశారు. సో యాక్చువల్గా పర్సనల్ ఫ్రంట్లో ఐ మస్ట్ థ్యాంక్ ది టీమ్ ఫర్ యునో ఇంక్లూడింగ్ మీ ఇన్ టు ది గ్రేట్ ఎక్స్పీరియన్స్. అన్ని పాటలు నా మటుకు నేను చాలా, అంటే వాళ్ళు చాలా సౌజన్యంతో నా మీద నమ్మకం పెట్టి సినిమా మొత్తాన్ని ఒక హార్డ్ డిస్క్లో నాకు పాటలు రాయకముందే చూపించడం జరిగింది. నా మటుకు నాకు చాలా వరకు ఆ విజువల్స్ చూడటం చాలా ఇన్స్పైరింగ్గా అనిపించింది. ఆ తర్వాత ప్రశాంత్ నాకు ఇచ్చినటువంటి ఫ్రీడమ్, ఒక స్ట్రైట్ సాంగ్, ఐ మీన్ ఒక స్ట్రైట్ ఫిల్మ్కి క్రాఫ్ట్ చేసినట్టుగా అన్ని పాటలు రాశాను. ఇవాళ నా ట్విట్టర్లో ఏం చూస్తే ప్రతి వాళ్ళు సినిమా చూసాము, పాటలు విన్నాము, పాటలు విన్నాము, మళ్ళీ సినిమా చూసాము, ఒక్కొక్క లైన్కి ఆ ఎలివేటింగ్ మూమెంట్స్కి చాలా గూస్ బంప్స్ ఒక ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి చాలా పర్సనల్గా నాకు మెసేజ్ చేస్తుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. అంటే ఏ పనైనా ఒక పని చేసినప్పుడు ఇంతకు మించిన సంతృప్తి ఉంటుంది. ఆ స్థాయిలో ఒక డబ్బింగ్ సినిమాకి ఒక ఫీడ్బ్యాక్ రావటం అనేది నా మటుకు నేను చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్నాను. అలాగే ఈ సినిమా ఒక పాన్ ఇండియన్ సినిమాగా అన్ని చోట్ల, తమిళ్లో అయితేనేమి, హిందీలో అయితేనేమి, నెంబర్ ఆఫ్ స్క్రీన్స్ పెంచడం అయితేనేమి, అనూహ్యమైన రీతిలో కలెక్షన్స్ రాబట్టడం అయితేనేమి, చాలా చాలా పెద్ద ప్రాజెక్ట్ ఇది. యష్ ఈ సినిమాతో ఇంకొక మెట్టు పైకి ఎదిగిన అక్కడ మంచి పెద్ద స్టార్గా రూపుదిద్దుకుంటున్నారు. అలాగే ఆయన యొక్క ప్రభ పక్క రాష్ట్రాల్లో కూడా ఇదవుతుంది. ఈ సినిమా మీదట, ఇక మీదట మనకి యాక్చువల్గా ఇంతవరకు తమిళ నుంచి డబ్బింగ్ సినిమాలు వచ్చే అవకాశం, ఒక అలవాటు ఉంది. ఈ సినిమా తర్వాత నాకు తెలిసి కన్నడ నుంచి కూడా మనకి సినిమాలు డబ్బింగ్ అవుతాయని, అలాంటి ఒక మంచి దారికి ఈ సినిమా మూల కారణం అవుతుందని చెప్పేసి నాకు బలమైన నమ్మకం. ఆల్ సెడ్ అండ్ డన్ ఇలాంటి ఒక మంచి పెద్ద మాన్స్టర్ హిట్లో నాకు కూడా భాగస్వామి కల్పించినందుకు మా రామారావు గారికి, కొరపాటి సాయి గారికి అండ్ ప్రొడ్యూసర్ కిరణ్ గారికి అందరికీ థ్యాంక్స్ చెప్పుకుని సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సార్. ఇంకా ఇలానే బోలెడని మాటలు అందించాలని, బోలెడని పాటలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ అలాగే హనుమాన్ గారిని వేదిక మీద రాసిందిగా స్వాగతం పలుకుతున్నాను. ఓకే సాయి గారు, కంగ్రాచులేషన్స్. మాకు తెలుసు మీరు మాట్లాడరు అని, బట్ మీ సినిమాలు మాట్లాడుతున్నాయి. యా ప్లీజ్ హనుమాన్ గారు. ముందుగా ఈ సినిమాని ఇంత పెద్ద హిట్ చేసిన మా తెలుగు ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ సినిమా నాకు స్క్రిప్ట్ దగ్గర నుంచి తెలుసండి ఈ కథ. అప్పుడు స్క్రిప్ట్ విన్నప్పుడు ఇది తెలుగులో కూడా చేద్దామని చెప్తున్నప్పుడు ఈ సినిమా డెఫినెట్గా కొడతాం అని అనుకున్నాం, కానీ ఇంత పెద్ద రేంజ్లో కొడతామని అనుకోలేదు సార్. దీనికి ప్రధాన కారణం ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్. ఇంతకుముందు మనకి హాలీవుడ్, ఇలా ఉండే హాలీవుడ్, బాలీవుడ్, ఇలా ఈ రేంజ్లో అనుకునే వాళ్ళం. ఈ సినిమా ద్వారా ఈ విజువల్స్ చూస్తే మనకి హాలీవుడ్ విజువల్స్ అదంతా లేదు, ఒకటే విజువల్స్ లాగా అనిపించింది. భువన్ గౌడ గారు, శ్రీకాంత్ గారు, శివకుమార్ గారు, రామ్ జోగ శాస్త్రి గారి సాహిత్యం, ప్రశాంత్ నీల్ గారి డైరెక్షన్, మొన్న ఒక రివ్యూలో చూశానండి, యష్ గారు ఇరగదీసి ఇస్తరాకేశాడని చెప్పి రాశారు. నిజంగానే ఈ సినిమాతో ఆయన పెర్ఫార్మెన్స్తో అలాగే ఇస్తరాకేశారు. నాకు ఈ అవకాశం కల్పించిన వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మొదలుగా తెలుగు ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ సో మచ్. మా ఎఫర్ట్న చాలా రెస్పెక్ట్ ఇచ్చి, మా ఎఫర్ట్కి చాలా రెస్పెక్ట్ ఇచ్చి మా సినిమాని ఇంత పెద్ద హిట్గా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. మేము ఈ 3 ఇయర్స్ బిఫోర్ ఏం ఎఫర్ట్ చేసావో ఆ ఎఫర్ట్కి ఇప్పుడు చాలా ఒక రెస్పెక్ట్ వచ్చింది తెలుగులో. నాకు అంత బాగా రాదు, బట్ ట్రై చేస్తున్నాను. మా టీమ్ అందరూ చాలా హ్యాపీగా ఉన్నావు బికాస్ మా సినిమాకి ఇంత రెస్పెక్ట్ ఇచ్చి చేసేసారు తెలుగు వాళ్ళందరూ. థ్యాంక్ యూ సో మచ్, నాకేం మాట్లాడక వర్డ్స్ రావు. థ్యాంక్ యూ.
First of all, I would like to thank each and everybody for supporting and giving us so much love. అందరికి చాలా సపోర్ట్ చేసి పెద్ద హిట్గా చేశారు. సో మీ అందరికీ మా ధన్యవాదాలు. అండ్ ఐఎమ్ సో హ్యాపీ టు బియర్ అండ్ సాయి గారు, సాయి సార్ ఫర్ సచ్ వండర్ఫుల్ అసోసియేషన్ అండ్ ఫర్ డూయింగ్ ఆల్ ఆఫ్ దిస్. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై టీమ్, బికాస్ ఇఫ్ నాట్ దెమ్ ఐ వుడ్ నాట్ హ్యావ్ బీన్ హియర్. సో ప్రశాంత్ ఇస్ నాట్ హియర్, ప్రశాంత్, విజయ్ సార్, కార్తీక్, రామరావు సార్, యష్ అండ్ ద ఎంటైర్ టీమ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ సచ్ మ్యాగ్నమ్ ఓపస్ KGF. That's all. Thank you so much. నా ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ప్రస్తుతం మీడియా సపోర్ట్ చేసి మాకు ఇంత ఆదరణ ఇచ్చినందుకు చాలా సంతోషం. ఈ సినిమాకి స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాల్సిన సాయి కోరపాటి గారికి, అట్లాగే శ్రీవిండల్ శాస్త్రి గారికి మంచి పాటలు ఇచ్చారు. ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. Firstly, I would like to remember my producer Vijay Kirgandur. Because of him, all of us are standing here. Enta manchi producer ante mana anna pan India business avutundi ippudu, pan India success ayindi cinema, kani akkada mana oorlu kochoni ilanti oka project cheyochu అని కాన్ఫిడెన్స్ ఒక ప్రొడ్యూసర్కి రాకపోతే దిస్ వుడెంట్ హ్యావ్ హ్యాపెండ్. సో ఫస్ట్లీ ఐ వుడ్ వాంట్ టు రిమెంబర్ మై ప్రొడ్యూసర్, మై బ్రదర్ విజయ్ కిర్గందూర్. ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి. తెలుగు ప్రేక్షకులు, సీరియస్లీ మన ఊర్లో మన డాక్టర్ రాజ్ కుమార్ ఎప్పుడు చెప్తూ ఉంటారు, అభిమాని దేవుడులోని, అంటే అభిమానికు దేవుడు స్థానం ఇస్తారు. అది ఎందుకని మనకన్నా తెలుసు, కానీ ఇప్పుడు ఈరోజు నిన్న నాకింత బాగా గుర్తొచ్చింది. అది ఏంటండి, అసలు నేను ఎవరికి తెలీదు, ఒకసారి చూశారు ఈరోజు, ఇప్పుడే వచ్చాను నేను ఆ సినిమాలు చూసి, ఏ విధంగా నన్ను స్వీకరించారు, ఏ విధంగా వెల్కమ్ చేశారు, ఆ ప్రేమ, దట్ కైండ్ ఆఫ్ లవ్ వాట్ దే షోడ్, దేవుడే, తెలుగు ప్రజలు, దేవుడు. మన ఫీలింగ్ సత్యమైన ఫీలింగ్ అదే. ఎందుకంటే నేను ఒక 10 ఇయర్స్ ముందు ఐ వాజ్ నోబడి, అప్పుడు కూడా ఇలాగే జరిగింది. మేము ఏ వర్క్ చేశానో అది చూసి అలాగే తీసుకువెళ్ళిపోయారు. ఇప్పుడు ఇక్కడ కూడా అదే జరిగింది. నా వర్క్ చూసి నేను ఎవరో, ఎక్కడి నుంచి వచ్చానో, నా బ్యాక్గ్రౌండ్ ఏంటో ఏమీ చూడలేదు వాళ్ళు. సీరియస్గా ఒకేసారి హక్ చేసుకున్నారని చెప్పొచ్చు తెలుగు ఆడియన్స్. చాలా చాలా థ్యాంక్స్. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. ఇప్పుడు ఒక ఇది జరగాలంటే మీ మాధ్యమలో మీడియా పర్సన్, ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ హ్యావ్ రియలీ హెల్ప్ మీ. ఐ హవ్ బీన్ సీయింగ్ ఆల్ యువర్ ప్రోగ్రామ్స్, సో స్వీట్ ఆఫ్ యూ. రియలీ యూ పీపుల్ హ్యావ్ టేకన్ దట్ ఎఫర్ట్, బికాజ్ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు ఇగ్నోర్ అన్ అవుట్సైడర్. ఎప్పుడు సక్సెస్ వస్తే అందరూ వస్తారు, సక్సెస్ ముందు ఎవరు ఉంటారో, సక్సెస్ ముందు ఎవరు హెల్ప్ చేస్తారో, సపోర్ట్ చేస్తారో, ఆయనకి రెస్పెక్ట్ నేను ఎప్పుడు ఎక్కువ ఇస్తాను. ఇప్పుడు ఈరోజు రెస్పాన్స్ చూసి మీరు ఇలా చేయలేదు. ఫస్ట్ డే నుంచి తెలుగు మాధ్యమ, యు పీపుల్ హ్యావ్ బీన్ సపోర్టింగ్, థ్యాంక్ యూ సో మచ్. యు ఆర్ ద మీడియం, మీరు తీసుకెళ్లారు ఒక్కొక్క ఊరికి, ఒక్కొక్క ఇల్లుకి. సో ఐ హ్యావ్ టు థ్యాంక్ యూ. మన పిఆర్ఓ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్, బెంగళూరు వచ్చారు ఆ రోజు, మేము ఆల్ ఆఫ్ యూ కేమ్ ఫ్రమ్ దెన్ దిస్ బాండ్ స్టార్టెడ్. థ్యాంక్ యూ ఫర్ ప్రమోటింగ్ ఆ ఫిల్మ్. ఇంకొకరు, ఇక తెలుగు సినిమా ఇలా ఇప్పుడు డబ్బింగ్ గురించి అందరూ మాట్లాడుతున్నారు, ఇక్కడ పొజిషనింగ్ గురించి అక్కడ అందరూ మాట్లాడుతున్నారు. ఫస్ట్ డిస్ట్రిబ్యూషన్, ఇలాంటి ఒక సినిమాకి మంచి పొజిషనింగ్ దొరకకపోతే ప్రజలకు రీచే అవ్వదు. ఆ పనిని మా అన్న సాయి గారు చాలా బాగా చేశారు. థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ. ఎందుకంటే నేను చూశాను ఆ ఎఫర్ట్, ఆ హార్డ్ వర్క్, ఒక్కొక్క థియేటరు, ఎలాంటి థియేటర్ కావాలి, ఎప్పుడు అన్నీ, అది పెద్ద మ్యాటర్ అండి డిస్ట్రిబ్యూషన్ అనేది. చాలా బాగా చేశారు. వరాహి బ్యానర్ ఒక పెద్ద బ్యానర్, ఎప్పుడు డౌట్ ఉంటే ఎలా చేస్తారంటే బ్యానర్ వద్దు నేను హెల్ప్ చేస్తా అంటారు అందరూ, కానీ సినిమా చూడలేకపోయినా విత్ ద విజువల్ వాళ్ళ జడ్జ్మెంట్ వాళ్ళు
జడ్జ్మెంట్ ఎలా ఉంటుందంటే, చూశారు ఇది బాగా వర్కౌట్ అవుతుంది నేను చేస్తానని, హీ గేవ్ హిస్ బ్యానర్ అండ్ హీ డిస్ట్రిబ్యూటెడ్ ఇట్. ఐ హ్యావ్ టు థ్యాంక్ సాయి గారు. అండ్ మెయిన్లీ వన్ పర్సన్ హ్యాస్ మేడ్ అ లాట్ ఆఫ్ ఇంపాక్ట్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ అబౌట్ అ ఫిల్మ్. ఐ హ్యావ్ టు ఎక్సెప్ట్ దట్, శ్రీ ఎస్ఎస్ రాజమౌళి సార్. ఐ హ్యావ్ టు థ్యాంక్ హిమ్ బికాజ్ ద పొజిషన్ వేర్ హీఈస్ ఆర్ ద హైట్స్ వాట్ హీ హ్యాస్ రీచ్డ్. ఆయన ఇట్ వాజ్ నాట్ నెసెసరీ ఫార్ హిమ్ టు సే సచ్ స్వీట్ వర్డ్స్. నేను చాలా చూశాను ఇండస్ట్రీని, అయితే హీ కేమ్ హీ స్పోక్ సచ్ వండర్ఫుల్ వర్డ్స్ అబౌట్ మీ. ఐ వాజ్ స్కేర్డ్ దట్ డే బికాస్ అ రెప్యూటెడ్ పర్సన్ లైక్ దట్ టాకింగ్ అబౌట్ దిస్ ఫిల్మ్, దిస్ ఫిల్మ్ షుడ్ హ్యావ్ ఎన్ ఇంపాక్ట్, ఇఫ్ నాట్ ఇట్ విల్ బి అ రాంగ్ థింగ్ ఫర్ హిమ్. సో నేను అదే నా మైండ్లో అప్పుడు అదే కాన్ఫిడెన్స్ ఉండింది, ఆయన తెలుగు ప్రజలు ఎలా స్వీకరిస్తారో ఆయనకి రెస్పెక్ట్ ఉండాలి. సో ఐ హోప్ we have lived up to his expectations. Chana thanks cheptanu Rajamouli sir ki. Mana Ram Rao sir gurinchi cheppali nenu. Satyanarayan garu koduku kada sir, telugu mistake avukodu. Aina enta hard work chesarante recognition takku untundi, eppudu ekkada kuda raledu, but not only bringing it into Telugu, even while shooting he has contributed a lot. I want to use this platform because it is his home ground. Here I want to thank him sir, chana thanks sir. He was the person who was guiding us. Memantha chana force lo untamo, adi kavali idi kavali ila cheyali ala cheyali ekkuva pettestam. He was one person who used to be very cool and say, "Long inte ఇంతే ఇస్తాము, అది ఎక్కువ అవుతుంది, అవసరం లేదు, ఎందుకు అక్కర్లేదు." సో హీ యూస్ టు కంట్రోల్ అస్. ది సిన్ ఫిల్మ్ ఇస్ బిగ్, బట్ వేర్ ఎవర్ వీ వాంటెడ్ యూస్ టు కమెంట్ చే సార్ ఇది ఎక్కువ తక్కువైంది సార్, బ్లాక్లో ఇంకా బ్యాక్గ్రౌండ్లో కొంచెం ఇది ఉంది, ఇంకా ఒక 500 జూనియర్స్ చెప్దాం సార్ అని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ విజయ్ సార్ ఇస్ ద ప్రొడ్యూసర్, కార్తిక్ అండ్ రామరావు సార్ వేర్ ది ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్. దే హవ్ డన్ అ వండర్ఫుల్ జాబ్. వై ఐ వాంట్ టు థ్యాంక్ యూ ఇస్ బికాస్ giving his father's name to this film itself is a big this thing. We respect that. Thank you. And Hanuman garu chaana irritate chesesamandi memu Hanuman gariki writer. Come here please. See, he is a wonderful worker. Memu at least oka 5-6 times full movie edit change chesthe untado mana full team. అప్పుడప్పుడు ఫుల్ కొత్తగా వర్క్ చేయాలి అలాంటి అయింది. ఆయన కూడా దిస్ పర్సన్ హ్యాస్ రియలీ రియలీ వర్క్డ్ హార్డ్. ఇప్పుడు అందరూ చెప్తున్నారు తెలుగు డబ్బింగ్ సినిమా లాగా లేదు, ఇది ఒరిజినల్ సినిమా లాగా ఉంది. సో ఒక్కొక్క డైలాగ్కి 5-5 వర్షన్స్ రాశారు వీళ్ళు. సో ఐ థ్యాంక్ యూ వెరీ మచ్ హనుమాన్, థ్యాంక్ యూ. బికాస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ద లాంగ్వేజ్ వీ వోంట్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ కమాండ్, బట్ విత్ హిమ్ ఐ థింక్ వీ హ్యావ్ అచీవ్డ్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. రామ్ జోగయ్య శాస్త్రి సార్, ఇప్పుడు నేను ఇక్కడ వస్తే చాలామంది నన్ను మీట్ చేశారు, ఒక లైన్ చెప్తే ఎవరికి ఎవడో బానిస ఆ లైన్ గురించే మాట్లాడుతున్నారు. ఒక్కొక్క లైన్ మాస్గా ఉంది, తెలుగు ప్రేక్షకులకు నచ్చింది. ఐ హ్యావ్ టు థ్యాంక్ రామ్ జోగయ్య శాస్త్రి సార్ ఫర్ రైటింగ్ ఆల్ ద సాంగ్స్ అండ్ హీ డిడ్ ఇట్ విత్ సచ్ ఈజ్. హీ లవ్డ్ ద సినిమా, సో హీ గాట్ ఇన్వాల్వ్డ్ అండ్ ఎవ్రీ టైమ్. ఇంకా ఒక ఇది పోర్షన్ ఉంది, ఉచ్చిగేనంత సార్ ఉచ్చానకే పిచ్చిగాడు ఒక పోర్షన్ వస్తుంది మీరు సినిమా చూసింటే, అక్కడ కూడా చాలా కాంప్లికేటెడ్ లైన్స్ ఉంది. సార్ హెల్ప్డ్ ఫర్ రైటింగ్ ఆల్సో. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మన డైరెక్టర్ ఇప్పుడు ఇక్కడ లేదు, యాజ్ యూజువల్ ఈజ్ రన్నింగ్ అరౌండ్ సౌండ్ చెక్ చేసుకొని క్వాలిటీ చెక్ చేసుకొని. హీ ఈజ్ అ వండర్ఫుల్ వండర్ఫుల్ డైరెక్టర్. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులు నన్ను ఇంత నచ్చుకుంటే, దే హ్యావ్ లైక్డ్ మీ బికాస్ మై ఫస్ట్ ఆన్ ద ఫస్ట్ ప్లేస్ మై డైరెక్టర్ లైక్డ్ మీ, హీ లవ్డ్ మీ, దట్స్ వై హీ కుడ్ షో మీ లైక్ దట్. సో ఐ లవ్ హిమ్ టు. ప్రశాంత్ ఐ లవ్ యూ. ఆన్ హిస్ యాబ్సెన్స్ ఐ వాంట్ టు టెల్ దట్ ఐ ఆన్ హిస్ బిహాఫ్ ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్ ద ఆడియన్స్ ఫర్ సపోర్టింగ్ హిస్ వర్క్. థ్యాంక్ యూ. అండ్ మన భువన్ ఒక్కొక్క ఫ్రేమ్
ఐ నో ఇట్ ఇస్ లిటిల్ లాంగ్ అయింది నా స్పీచ్ కానీ ఇంత ఎమోషనల్ అయ్యాను నేను తెలుగు ప్రేక్షకుల రెస్పాన్స్ చూసి. భువన్ కెమెరా వర్క్, హాలీవుడ్ రేంజ్లో తీయాలి తీయాలి అని అందరూ మాట్లాడతాము, తీసేశాడు వాడు. చాలా సింపుల్గా తీస్తాడు, అది తీస్తే కూడా నెక్స్ట్ ఏదో చిన్న షాట్ ఉంటే కూడా చేద్దామంటే ఇంకా ఒక నా పర్సనల్ ఫ్యామిలీది ఏదో ఫోటో తీయాలి అంటే తీస్తానంటాడు. అంత సింపుల్ కెమెరామ్యాన్, ఐ లవ్ హిమ్, లవ్ యూ డార్లింగ్. మన మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్, ఆర్ట్ డైరెక్టర్ శివు, ఒక్కొక్క టెక్నీషియన్స్, ఐ వాంట్ టు థ్యాంక్ ఎవ్రీబడి. ఐ నో ఇట్ ఈస్ నాట్ అ థ్యాంక్స్ గివింగ్ సెరమనీ, బట్ స్టిల్ నిన్న రెస్పాన్స్ చూసి నేను అదిరిపోయానండి. సీరియస్లీ నాకు అక్కడ కర్ణాటకలో ఎలా ఉంది అలా రెస్పాన్స్ వచ్చింది. సో ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ మై యాక్టింగ్, సూపర్గా యాక్ట్ చేశారు అది ఇది అంటారు, అందరూ కలిపి అలా నన్ను దే హ్యావ్ ప్రెజెంటెడ్ మీ, దట్స్ ఆల్. శ్రీనిధి, ఐ థింక్ షీఈస్ ద మోస్ట్ లక్కీయెస్ట్ గర్ల్, ఒకేసారి 5 లాంగ్వేజ్లో డెబ్యూ దొరికింది, అందరూ దే హ్యావ్ రిసీవ్డ్ హర్, గుడ్ లక్ శ్రీనిధి. థ్యాంక్ యూ సార్, ఇంకేం చెప్పాలో తెలీదు, తెలుగు ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పాలి. అండ్ తెలుగు ఇండస్ట్రీ, ఐ వాంట్ థ్యాంక్ హోల్ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ ఫర్ ట్రీటింగ్ అస్ సో వెల్. అండ్ ఐ వాంట్ టు టెల్ వన్ మోర్ థింగ్, అన్ని హీరోస్ ఫిల్మ్ చూసి నేను తెలుగు నేర్చుకుంటాను. ఐ హ్యావ్ లెర్న్డ్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ వండర్ఫుల్ యాక్టర్స్. ఒక్కొక్క హీరో, మీ హీరో, దే హ్యావ్ ఆల్వేస్ ఇన్స్పైర్డ్ మీ. సో ఐ వుడ్ లైక్ టు టేక్ దిస్ ఆపర్చునిటీ ఫర్ దెమ్ టు థ్యాంక్ దెమ్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ సో సపోర్టివ్. హోల్ ఇండస్ట్రీ ఐ వాంట్ టు థ్యాంక్ యూ పీపుల్, థ్యాంక్ యూ. నిన్న వీ వెంట్ టు తిరుపతి, దెన్ విజయవాడ, వైజాగ్, అన్ని థియేటర్స్కు వెళ్ళి వచ్చాం. ఐ థింక్ మేము రెస్పాన్స్ చెప్పాను కదండి, ఇట్ వాస్ ప్యాక్డ్, ఎవ్రీ థియేటర్ వాస్ ప్యాక్డ్. అండ్ ద వే దే రిసీవ్డ్ మీ చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఒక ప్రామిస్ ఇస్తాను, మీరిచ్చిన లవ్ వేస్ట్ అవ్వదు, ఐ విల్ మేక్ యూ ప్రౌడ్. నేను చేసిన పని ఎప్పుడూ మీకు మంచి పనిగా కనిపిస్తుంది, అలాంటి రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటా, ఇలాగే ఉంటాను. మన టీం ఇప్పుడు పార్ట్ 2 వస్తుంది, విల్ ట్రై టు ఎంటర్టైన్ యూ మోర్. మీ ఎక్స్పెక్టేషన్ ఏముంది, విల్ ట్రై టు ఫుల్ఫిల్ దట్. థ్యాంక్ యూ. న్యూ ఇయర్ తెలుగు చెప్పాలి, నేను చెప్పండి. తెలుగు ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. అందుకోవాలని కోరుకున్నాం. అండ్ అలాగే క్వశ్చన్ ఎవరైనా అడగాలనుకుంటున్నారా? ఎవరు ఎవరిని జీరో చేయాలి? ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఎప్పుడు మేమేం వర్క్ చేస్తామో దట్ విల్ మేక్ యూ హీరో ఆర్ జీరో. అండ్ ట్రస్ట్ మీ సార్, ఎవ్రీ ఫ్రైడే నో మ్యాటర్ వాట్ యువర్ డన్ ఇన్ యువర్ పాస్ట్ యు హావ్ టు ప్రూవ్ యువర్సెల్ఫ్. మీరు ఆ రోజు ఆ ఫ్రైడే ఎంటర్టైన్ చేయకపోతే మీరు ఎంత పెద్ద హిస్టరీ తెలుసుకున్నా, ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ గివెన్ లాట్ ఆఫ్ హిట్స్ ఇన్ ద పాస్ట్, ఇట్ వోంట్ మ్యాటర్. దట్స్ ద బెస్ట్ థింగ్ అబౌట్ దిస్ ఇండస్ట్రీ, ఎనీబడి కెన్ కమ్ అండ్ ఎనీబడి కెన్ ఓవర్టేక్ ఎనీబడి. సో ఎవ్రీ ఫ్రైడే ఇస్ అ గుడ్ థింగ్ అండ్ ఐ కాంట్ సే హ్యావ్ ఓవర్టేకెన్ ఎనీబడి. షారుఖ్ ఈస్ అ వండర్ఫుల్ యాక్టర్ అండ్ ఐఎమ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ షారుఖ్ ఖాన్. It's just that the film is different and film would have done well. So I can't say that I have overtaken him. He is King Khan and he will be King Khan. And one more thing, yeah, this is the first 100 crores Kannada movie. So adi 100 crores kottina hero ga meer ela first. Sir, naaku okke undindi eppudu ilanti capacity anni industry ku untundi endukante population anta undi sir. సో ఎప్పుడైనా ఎవరైనా చిన్న ఇండస్ట్రీ పెద్ద ఇండస్ట్రీ కన్నా ఇండస్ట్రీ చిన్న ఇండస్ట్రీ అంటే నాకు చాలా ఐ యూస్ టు ఫీల్ బ్యాడ్ అండ్ కోప వస్తుంది. సో వీ వాంటెడ్ టు ప్రూవ్ ఎవ్రీబడి రాంగ్, వీ వాంటెడ్ టు టెల్ దెమ్ దట్ ఎవ్రీ ఇండస్ట్రీ ఈస్ బిగ్, ఇట్ జస్ట్ దట్ వీ హ్యావ్ టు డూ అ బిగ్ వర్క్ అండ్ షో. పీపుల్ హ్యావ్ షోన్ ఇట్, ఆల్ ఆఫ్ అస్ వర్క్ రియలీ హార్డ్. ఇప్పుడు అది చేంజ్ అయింది పర్సెప్షన్, దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్. ఐఎమ్ మోర్ ఎక్సైటెడ్ అబౌట్ దట్ దెన్ ది కలెక్షన్. I am not asked about the collection with my producer at all. I know it will do well because I just look at the parking lot. I don't look at the box office collection. If families are happy, if they are watching it with joy, that is the achievement, sir. Sir, Rajmouli garu RRR lo ganaga chestaru annaru. Len sir, nenu cheppan chaala sari cheppanu kada, abaddam alanti emi ledu.
చాలా మంది నాకు చెప్పారు దానికోసమే రాజమౌళి సార్ మీకు ప్రమోట్ చేశారా పరిచయం. లేదండి, ఇప్పుడు చెప్తున్నా రాజమౌళి సార్ విజువల్స్ చూశారు, హీ లైక్డ్ ఇట్ అండ్ హీ హాస్ గివెన్ రెస్పెక్ట్ టు ద క్రాఫ్ట్. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ హిమ్. అందరూ ఏదో ఇంటెన్షన్లో చాలామంది హెల్ప్ చేస్తారు, ఇంటెన్షన్ లేక వితౌట్ ఇంటెన్షన్ ఎవరు మీకు హెల్ప్ చేస్తారో. సి ఇట్ ఈస్ అ రెస్పెక్ట్ టువర్డ్స్ ద వర్క్. ఆయన వర్క్ మేము చూసి ఇన్స్పైర్, వీ హావ్ బీన్ ఇన్స్పైర్డ్ అండ్ హీ సా ద వర్క్ అండ్ హీ సపోర్టెడ్ అస్. దట్స్ అ వెరీ ఇట్స్ సంథింగ్ లైక్ మ్యూచువల్ రెస్పెక్ట్. అంతే, నో ఇంటెన్షన్, నేను దట్ థింగ్ హెస్ నెవర్ కమ్ డెట్ ఆల్, ఐ మీన్ కేమ్ అప్ ఎట్ ఆల్. ప్రకాష్ రావు అని మన అంకల్, విద్యా ఇన్స్టిట్యూట్ అని ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్. లేదండి, ఎప్పుడు తప్పు నా నా మనకైతే సమ్టైమ్స్ వాట్ హ్యాపెన్స్ విత్ ఫైనాన్షియల్ ఇంటెన్షన్స్ చాలామంది ఫిల్మ్ డబ్ చేస్తారు, అలా చేయకూడదు. మన పాస్ట్ ఫిల్మ్ ఐ నెవర్ డన్ ఇట్ విత్ ద ఇంటెన్షన్ ఆఫ్ డబ్బింగ్ ఇట్ టు తెలుగు ఆర్ ప్రెజెంటింగ్ ఇట్ టు అదర్ లాంగ్వేజ్. ఇఫ్ ఐ హ్యాడ్ కాన్ఫిడెన్స్ ఐ వుడ్ హ్యావ్ డన్ ఇట్ దెన్ ఓన్లీ. ఇప్పుడు ఏదో ఇది పెద్ద హిట్ అయింది, దీనివల్ల మేము కొంచెం డబ్బు సంపాదించుకోవాలి అని చేస్తే అది తప్పు, ఎవరు చేయకూడదు. నాకు ఇప్పుడు ఏంటంటే ఒక కాన్ఫిడెన్స్ ఉంది, ఇప్పుడు రీచ్ చాలా బాగుంది, సోషల్ మీడియా అందరికీ తెలిసిపోతుంది, ఇది ఓల్డ్ సినిమా, ఓల్డ్ సినిమా తీసుకొని డబ్ చేస్తారని ఎవరు సపోర్ట్ చేయరండి నాకే తెలుసు. సో ఇదే పార్ట్ టూ ఉంది, చాప్టర్ టూ ఖచ్చితంగా చేస్తున్నాము. సో ఇట్స్ ఆల్ అబౌట్ హ్యావింగ్ మోర్ ఆడియన్స్, ఎక్కువ మంది చూడాలి. ఇప్పుడు బార్డర్స్ అని మనం వేసుకుంటాం సార్, ఏ బార్డర్ లేదు, అది మీ ఇండస్ట్రీ నుంచే స్టార్ట్ అయింది, రాజమౌళి సార్ చూపించాడు. సో ఇట్ విల్ కంటిన్యూస్, ఆల్ ఆఫ్ అస్ విల్ డూ ఫిల్మ్స్ విచ్ విల్ ఎంటర్టైన్ లాట్ ఆఫ్ పీపుల్, అన్ని స్టేట్కి వెళ్తుంది. ఇట్ ఇస్ నాట్ అబౌట్ మీ కమింగ్ టు టాలీవుడ్, మంచి మంచి హీరోస్ ఉన్నారండి ఇక్కడ. ఒక్కొక్క హీరో దేర్ డాన్సింగ్ స్కిల్స్, దేర్ ఫైటింగ్ స్కిల్స్ వండర్ఫుల్. సో ఇట్ ఇస్ నాట్ అబౌట్ మీ కమింగ్ ఇన్ టు దిస్ ఇండస్ట్రీ, బట్ ఐ వాంట్ టు హ్యావ్ దిస్ కనెక్ట్ విత్ ద ఇండస్ట్రీ. ఎవరు లవ్ రిజెక్ట్ చేయకూడదు సార్, ఇలాంటి లవ్ దొరికితే అలాగే పట్టుకొని వెళ్ళిపోవాలి అంతే. మీ నెక్స్ట్ మూవీ ఏంటి కిరాతక? మీ నెక్స్ట్ మూవీ ఒక చేస్తున్నాను సార్, ప్లానింగ్. ఇది ఇప్పుడు పార్ట్ టూ అనేది ముందు నుంచి రెండు పార్ట్లుగా అనుకున్నారా, రెండు చాప్టర్స్ అనుకున్నారా, లేదంటే లాస్ట్ లో తీసుకున్న డెసిషన్? లేదు సార్, షూటింగ్ స్టార్ట్ అయింది, ఒక 2-3 డేస్ లో మన రామరావు సార్ డైరెక్టర్ ఇద్దరు వచ్చి చెప్పారు నాకు. డైరెక్టర్ స్పెషల్లీ టోల్డ్ ఐ థింక్ ఐఎమ్ రషింగ్ ఇన్ ఫ్యూ ప్లేసెస్, ఇంకా డీటెయిలింగ్ కావాలి, సెట్స్ అని చూపించాలంటే. సో వీ హ్యాడ్ దట్ స్టోరీ, వెన్ వీ డెవలప్ ద స్టోరీ వీ హ్యాడ్ సచ్ అ బిగ్ స్టోరీ, వీ హ్యాడ్ టేకన్ ఆఫ్ సో మెనీ థింగ్స్ సేయింగ్ ఓకే 2 hours 30 minutes 40 minutes మ్యాక్స్ ఉండాలి అని. అప్పుడు రామరావు సార్ అండ్ ప్రశాంత్ విత్ దట్ మ్యాసివ్ సెట్ దే వాంటెడ్ టు షూట్, ఎస్పెషలీ ప్రశాంత్ టోల్డ్ మీ ఐ హ్యావ్ అన్ ఐడియా, వీ హ్యాడ్ దట్ బిగినింగ్ అండ్ ఎండింగ్. సో దానివల్ల దెన్ ఓన్లీ బిడ్ సార్ ఆఫ్టర్ 3 డేస్ ఆఫ్ షూట్ ఐ థింక్ బిడ్ సార్. జనరల్గా కన్నడ సినిమాలు డబ్బింగ్ కానీ రీమేక్ కానీ తెలుగులో ఆడడం అనేది చాలా వేరు లేదండి, ఈ వేరు దానికి సాయంత్రం కదా అనిపిస్తుంది. స్టార్ట్ అనుకోండి అంతే, ఇంకా జరుగుతూ పోతుంది. చాలా మంది మంచి టెక్నీషియన్స్ ఉన్నారు మన ఇష్టం, మంచి హీరోస్ ఉన్నారు అండ్ వీ ఆల్సో వాచ్ తెలుగు ఫిల్మ్స్, వీ ఆల్సో సపోర్ట్ ఆల్ ద తెలుగు హీరోస్. సో ఇట్స్ ఆల్ మ్యూచువల్ సార్, జరుగుతుంది, ఇంకా జరగాలి, అదే నా ఎక్స్పెక్టేషన్. ఆడియన్స్కు ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి, ఎవరు ఇస్తారో ఎక్కడి నుంచి వచ్చిస్తారో అది అక్కర్లేదు. మీరు మీ డైరెక్టర్ తరఫున థ్యాంక్స్ చెప్పారు, మీ డైరెక్టర్ తెలుగులో పెద్ద హీరోతో ఛాన్స్ వచ్చిందని చెప్పి వార్తలు వస్తున్నంతవరకు? వార్తలు నాకు తెలియదు సార్, ఇలాంటి నా గురించి చాలా వార్తలు వస్తూనే ఉంటుంది, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అవుతుంది. సో ఐ డోంట్, హీ హెస్ నాట్ డిస్కస్డ్ విత్ మీ, ఐ హావ్ టు టాక్ టు హిమ్. మాట్లాడారు ప్రశాంత్ తెలుగు హీరోకి ఏదో, ఐ హావ్ నో ఐడియా, ఐ డోంట్ థింక్ ఇట్స్ ట్రూ. తెలుగు కాంప్లిమెంటే స్పెషల్గా ఉంటుంది సార్, ఎక్కడైతే థియేటర్ కిర్రాక్ అంటారు, అద్దిరి కొట్టారంటారు, ఇప్పుడు హనుమాన్ సింగ్ చెప్పారు కదా అలాంటి, ఫుల్ మాస్గా ఉంది. ఒక వర్డ్ నాకు నచ్చింది, ఉర్రా మాస్ అని చెప్పారు అక్కడ, అన్నాను ఉర్రా మాస్ అన్నారు, అది నచ్చింది నాకు. థ్యాంక్ యూ.